చిల్డ్రన్ మీ అందరికి ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను అనగనగా దుంపి అనే రాజ్యం కలదు ఆ రాజ్యానికి విష్ణువర్ధన్ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకు ప్రియాంక అనే ఒక అందమైన కుమార్తె కలదు ఆమె మిక్కిలి సౌందర్యవతి ఆమె ఒకరోజు ఉద్యానవనంలో వనవిహారం చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు వచ్చి అబ్బా ఈమె ఎంత అందంగా ఉంది ఈమెను ఎలాగైనా ఎత్తుకుపోవాలి అని తన మీద మత్తు జల్లి ఆ అమ్మాయిని ఒక గ్రద్ద మీద ఎక్కించుకుని సప్త సముద్రాల అవతల ఉన్న ఒంటె స్తంభం మేడలో పెట్టాడు ఆమెకు మెలకు వచ్చేసరికి తను ఎక్కడున్నదో అర్థం కాక వేడిస్తూ ఉంది ఆ రోజు సాయంత్రానికి రాక్షసుడు వచ్చి ను అప్పుడు కానీ ఆమెకు అర్థమవ్వలేదు తనను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడా అని ఆ రాక్షసుడు ఉదయమే బయటికి వెళ్ళిపోయి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆమె కారిడార్లోకి వచ్చి సముద్రాన్ని తిలకిస్తూ ఉండగా ఆమె చేతిని ఉన్న ఉంగరం సముద్రంలోకి జారి అక్కడే ఉన్న ఒక చేప ఆ ఉంగరాన్ని మింగి ఒక అద్భుతమైన చేపగా మారిపోయింది జాలరి వాళ్ళు చేపలు పట్టుకోగా ఆ చేప వలలో చిక్కుకున్నది ఆ చేపను చూచి ఏంటి ఈ చేప ఎంత అద్భుతంగా ఉంది ఎలా అయినా దీనిని రాజుగారికి చూపిస్తే మనకి డబ్బులు ఇస్తారు అని రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు రాజు కూడా ఆశ్చర్యపోయి ఈ చేపలో ఏముందో కనిపెట్టమని ఆజ్ఞాపించాడు దానిని పరీక్షించగా ఆ చేప లోపల ఒక ఉంగరం ఉంది మహారాజా అని తెలియజేశారు అబ్బా ఈ ఉంగరమే ఇంత బాగుంది ఈ ఉంగరం ధరించిన వాళ్ళు ఇంకెంత అందంగా ఉంటారో అనుకుని ఆ చేపను ఎక్కడ పట్టుకున్నారో కనుక్కొని రమ్మని పంపించాడు ఆ జాలరి వాళ్ళు ఒంటె స్తంభం మేడ దగ్గర సముద్రంలో పట్టుకున్నామని చెప్పగా ఆ రాజు పడవలో సైనికులతో సహా బయలుదేరాడు అక్కడికి చేరుకుని ఆ అమ్మాయిని చూడగా చాలా అందంగా ఉంది అబ్బా ఇంత అందమైన అమ్మాయి నాకు భార్య అయితే ఎంత బాగున్నా అని ఆ అమ్మాయితో మాటలు కలిపాడు వద్దు మహారాజా ఈ రాక్షసుడు చాలా బలమైనవాడు మిమ్మల్ని సంహరించేస్తాడు వద్దు వెళ్ళిపోండి అంటూ వాదించింది ఆ మహారాజు నువ్వేం భయపడకు నేనున్నాను అని చెప్పి ఆ రాక్షసుడు రాగానే ఆ రాక్షసుడితో ఘోర యుద్ధం చేశాడు ఆ రాక్షసుడు ఆ యుద్ధంలో మరణించాడు ఆ రాజు ఆ మహారాణిని తీసుకుని డుంపి రాజ్యానికి చేరుకున్నాడు విష్ణువర్ధన్ కుమార్తె రాకను చూసి చాలా సంతోషించి ఆ రాజుని మిక్కిలి గౌరవంగా ఆహ్వానించి ప్రియాంకనిచ్చి వివాహం చేశారు ఓకేనండి మా ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి